ఏంటి డీజే దువ్వాడం జగన్నాథం సినిమాకు 5 కోట్ల లాసా అదేలా ఇప్పటికే వారంలో ఏకంగా 100 కోట్లు రాబట్టి సంచలనం రేపింది అంటున్నారు అలాంటిది లాస్ ఎలా వచ్చిందని షాక్ అవుతున్నారా అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఎక్కువ మంది సినిమాపై పెదవి విరిచారు కానీ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది వారం తర్వాత సినిమా పరిస్థితి మారిపోయింది కలెక్షన్స్ బాగా తగ్గాయి అయితే ఓవర్సీస్ లో పరిస్థితి తారుమారైంది పూర్తిగా నెగటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ వసూళ్లపై పడిందట ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఏకంగా 9 కోట్లకు తీసుకున్నారు బయర్స్ భారీ పబ్లిసిటీ హంగామా చేసి ప్రీమియర్స్ వేశారు కానీ సినిమా విడుదల తర్వాత విడుదలకు ముందున్న హంగామా తగ్గిపోయింది పూర్తిగా నెగటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గి ఇప్పటివరకు కేవలం 4 కోట్లను మాత్రమే రాబట్టింది అంటే సేఫ్ కావాలంటే ఇంకా 5 కోట్లు రాబట్టాల్సిందే మొదటి వారం తర్వాత మొత్తంగా వసూళ్లు బాగా తగ్గాయి ఈ లెక్కన మన దువ్వాడకు ఓవర్సీస్ లో 5 కోట్ల దాకా లాస్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గైస్ ని ఇష్టపడతారు కాబట్టి హిస్ ఎ హ్యాండ్సమ్ సో దట్స్ వై లైక్ ఈ ఏరియా ఒకటి మంచి ఉంటుంది సో మహేష్ బాబు లా సాఫ్ట్ కార్నర్ చూస్తారు హీరో అంటే మహేష్ బాబు అంటే హీరో ఇది నా డైలాగ్ రాసి పెట్టుకోండి